ప్రభుత్వ పాలన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఫైర్ అయ్యారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోకుంటే నీ అంతు చూస్తామని బాలసాని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న ఖమ్మం ప్రజలను రెచ్చగొట్టి మత కలహాలు సృష్టించే ప్రయత్నం జరుగుతుందన్నారు. జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తున్న మంత్రి పువ్వాడపై అవాకులు చవాకులు పేలిస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. రానున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో మరోమారు టిఆర్ఎస్ జెండాను ఎగరవేస్తామని బాలసాని ధీమా వ్యక్తం చేశారు. హీనుడిగా మాట్లాడేటువంటి మాట, ఏదో జరిగిపోతుంది ఇక్కడ, ఇక్కడ మతకలనాలు జరుగుతాయని చెప్పి సృష్టించి మీ వల్ల అక్కడ జరగలే. వీడికి వచ్చి టిఆర్ఎస్ పార్టీ వల్ల, టిఆర్ఎస్ పార్టీ సంక్షేమం చేసింది, అభివృద్ధి చేసింది అని చేస్తే కాదు మాట్లాడు. అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడి ఎదుటిన్నటువంటి వాళ్ళు సప్పట్లు కొడితే ఆయన మాత్రం సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి. నేనంటే ఒక అభివృద్ధి గురించి మాట్లాడవా? ఖమ్మంలో బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ, 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ. మేము ఈ పని ఖమ్మానికి తీసుకొచ్చాము, ఇందులో మాకు భాగస్వామ్యం ఉంది అనే అటువంటి మాట ఒక్క మాట కూడా మాట్లాడలేదు. లేదు, ఇక్కడ ప్రజల అవసరాలు ఏమున్నాయని తెలిసినటువంటి వ్యక్తి కాదు. కనీసం ఖమ్మం ఎల్లలు తెలవలేని వ్యక్తి బండి సంజయ్. ఒకటే అడుగుతాను, నువ్వు కళ్ళు లేని కబోజి అన్న కావాలి, లేదంటే చెవులు వినపడినటువంటి అవిటివాడి వల్ల కావాలి. ఈ రెండింటి లేదో ఒకటి నువ్వే తెలుసుకోవాలి. నీ కళ్ళుంటే నువ్వు వరంగల్ క్రాస్ రోడ్డునో లేకపోతే పాలేరు నుంచో మొదలుపెట్టి ఖమ్మం వరకు వచ్చారకే, నువ్వు గతంలో ఇక్కడికి 3 సార్లు 2 సార్లు వచ్చావు. ఆ రోజు ఖమ్మం ఏ పరిస్థితిలో ఉంది, ఈ రోజు ఖమ్మం ఏ పరిస్థితిలో ఉంది, ఇవాడ పువ్వాడ అజయ్ కుమార్ గారి అభివృద్ధి ఉందా లేదా అనేది మాట్లాడాలి తప్ప, నువ్వు చౌకబారు మాటలు మాట్లాడి, మాటల గారడి మాట్లాడి, ఏదో అభూత కల్పనలు చెప్పి తిట్టేసిపోయినావు తప్ప నువ్వు ఎక్కడన్నా ఒక్క మాట కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తావు ఏమనండి? ఇలా వాటర్ గ్రిడ్ సుమారుగా 35,000 కోట్లతోని 90% గ్రామాలకు మేలుస్తా అంటే ఏం మాట్లాడుతుంది? అమృత పథకంలో వాటర్ గ్రిడ్లు మేము పెట్టినాం, ఒక్క పైసా ఇచ్చారా? ఏం మాట్లాడతావండి? నువ్వు ఒక పార్లమెంట్ సభ్యుడివి, ఓ పార్టీకి అధ్యక్షుడివి, స్థాయి ఉండాలి, మాట్లాడడానికి అర్థం ఉండాలి. ఇవన్నీ మాట్లాడుతుంటే రేపు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. నువ్వు కబ్జా చేసిన చూపెట్టు, మా అజయ్ కుమార్ సబ్జా చేసిన భూమి నీకు దమ్ముంటే చూపెట్టమంటాను, నీకు ఛాలెంజ్ చెప్తాను, నీకు దమ్ముంటే చూపెట్టు. లేదు ఖమ్మ అభివృద్ధి మీద చర్చ పెడదాం అంటే నీ ఇష్టం, చర్చకు మీరు రెడీగా ఉంది. లేదు మీ కేంద్ర ప్రభుత్వం నిధుల మీద చర్చ అంటే రెడీగా ఉంది. లేదు ఖమ్మంలో రౌడీలు రాజ్యవేత్తలు నువ్వు చూపెట్టు, రౌడీలు ఎవరు ఉన్నావు, నువ్వు పేర్లు చెప్పు, లేకపోతే వాళ్ళ మీద కేసులు చూపెట్టు. అంతేకాని పిచ్చి పిచ్చి వాగుడు, పిచ్చి లేచినడు వాగి, నీకు పిచ్చి నాకు తెలుసు. నీకు బాగుండి ఎన్నో 10 ఓట్లతోనో 20 ఓట్లతోనో 1000 ఓట్లతోనో అక్కడ ఓటీ దుబ్బాకలు గెలిచినావు, లేకపోతే హైదరాబాద్లో ఇంకో 10 సీట్లు ఎక్కువ గెలవచ్చు. ఇక దానికి నీ పిచ్చిని మొత్తం నా రాష్ట్రం అంతా చూడతా, నువ్వు ఒక పిచ్చోడు, నీకు ఏ క్యాలిక్యులేషన్లు ఏది తెలవని పిచ్చోడు, ఇంతకన్నా పిచ్చోడిని ఎక్కడ చూడలేదు. ప్రతి ఒక్కరిని గౌరవించింది మా మంత్రి గారు, మా ఖమ్మం. మా ఖమ్మాన్ని రౌడీజం అంటారా, గుండాయిజం అంటావా? ఎంత నీకు ఏమనుకుంటాను సంజయ్ను? ఇదేమన్నా హైదరాబాద్లో పాదపస్తున్న పోయి గొడవలు పెట్టుకునేది అనుకుంటున్నావు ఖమ్మం? నీకు దమ్ముంటేలా రేపు ఎన్నికల్లో చూసుకుందాం, కాషాయం కలుపుతాను అంటాను కదా, కాషాయాన్ని చేస్తా ఖమ్మాన్ని అంటాను కదా, ఛాలెంజ్ కాషాయం నువ్వు చేసే రోజున మేము రాజకీయాల నుంచి మీరు తప్పుకుంటాం, మా ఎమ్మెల్సీ మీ వదిలిపెడతాను, కాషాయం జెండా ఎగిరే ఖమ్మంలో, నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తా, ఇంకో 2 నెలల్లో ఎన్నికలు జరుగుతాయి, నువ్వు చేస్తావా పార్లమెంట్ సభ్యుడిగా, నువ్వు చేస్తావా పార్టీ అధ్యక్షుడిగా, నేను చేస్తా. మీ కాషాయ జెండా కనుక ఎగిరితే ఖమ్మం కార్పొరేషన్ నేను రాజీనామా చేస్తా, నువ్వు రెడీయా? పిచ్చి మాటలు మాట్లాడుకుంటా ఒక స్థాయి లీడర్గా మాట్లాడు, ఏది నోటుకొస్తే అది మాట్లాడు, ఎవరు పడితే వాడు మాట్లాడు. అన్ని కోట్లు జరిగినాయి, ఖమ్మంలో జరగదు. నీకు ఎక్కడన్నా జరగవచ్చు హైదరాబాద్లో, ఖమ్మంలో నడవు, నీ ఆటలు సాగు. అందుకని మీ అభివృద్ధిని చూసినటువంటి ప్రజలు, సంక్షేమాన్ని చూసినటువంటి ప్రజలు టీఆర్ఎస్ పార్టీని పట్టం కట్టారు. అనేక ఎన్నికల్లో చూసిన పార్లమెంట్ ఎన్నికల్లో, మన జరిగినటువంటి 5 మున్సిపాలిటీ ఎన్నికల్లో, ఖమ్మం పట్టణంలో ఇవాళ పెద్ద శరవేగంగా అభివృద్ధి అవుతారు.